తల్లిపాల సంస్కృతి వారోత్సవాలు రెండు వేల పద్దెనిమిది సెలబ్రేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ తల్లిపాలు సమర్థవంతమైన జీవితానికి పునాది ఆరోగ్యకర జీవితానికి మంచి పోషణ పద్ధతి ఫౌండేషన్ ఆఫ్ లైఫ్ నౌరిష్మెంట్ ఫర్ లైఫ్ మాతృత్వం ఒక తీయని అనుభూతి ఆ అనుభూతి శాశ్వతంగా మిగిలిపోవాలని ఉంటుంది అయితే అది ఎప్పుడు సాధ్యం నవమాసాలు మోసి కన్నబిడ్డ ఆరోగ్యంగా పెరగాలి తల్లి కళ్ళలో కాంతులు నింపాలి మరి అటువంటప్పుడు బిడ్డని ఎలా పెంచాలి పుట్టిన వెంటనే బిడ్డకి త్రాగడానికి ఏమి ఇవ్వాలి తక్కువ బరువుతో పుట్టిన బిడ్డని ఎలా పెంచి పెద్ద చేయాలి బిడ్డకు విరోచనాలు వాంతులు అయితే ఏం చేయాలి పండంటి బిడ్డ పుట్టాడని సంతోషిస్తూ ఉండగా పచ్చకామర్లు కనబడితే ఏం చేయాలి తల్లి పాలు సరిపడకపోతే ఏం పట్టాలి పసిబిడ్డ పడిసం పట్టి తలకిందులవుతూ ఉంటే మందులేవి వాడాలి పోలియో చుక్కలు బీసీజీ ట్రిపుల్ యాంటిజెన్ వంటి వ్యాధి నిరోధక మందులు ఎప్పుడు వేయాలి బలానికి చుక్కల ఏవి వాడాలి పళ్ళు రసాలు ఎప్పటి నుంచి ఇవ్వవచ్చు అన్నం ఎప్పటి నుంచి పెట్టవచ్చు చంటి బిడ్డకి జ్వరం వస్తే ఏం చేయాలి మంచి తెలివితేటలు వృద్ధి కావాలంటే ఏం తినిపించాలి ఇటువంటి అనుమానాలు మరియు సందేహాలు ప్రతి తల్లికి ఉంటుంది బిడ్డకు తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలు తల్లిపాలు సమర్థవంతమైన జీవితానికి మరియు ఆరోగ్యకర జీవితానికి మంచి పోషణా పద్ధతి ఆరోగ్యవంతమైన బిడ్డ ఆరోగ్యవంతమైన తల్లి ఆరోగ్యవంతమైన మరియు సంతోషకరమైన కుటుంబం ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి తల్లిపాల వల్ల శిశువుకు కలిగే ప్రయోజనాలు శిశువుకు కలిగే ప్రయోజనాలు తల్లిపాలు శిశువుకు అత్యుత్తమమైన ఆహారము ఏ ఇతర పాలైనా తల్లిపాల అంతటి శ్రేష్టము కాదు సరి అయిన ఎదుగుదల మరియు వృద్ధిని పెంపొందిస్తుంది తల్లిపాలు త్రాగిన పిల్లలు ఎక్కువ చక్కదనంగా ఎక్కువ తెలివితేటలతో ఉంటారు ఇన్ఫెక్షన్ నుండి ప్రత్యేకించి డయేరియా మరియు రక్తహీనత నుండి రక్షిస్తుంది తల్లిపాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి మరియు సరైన ఉష్ణోగ్రతలో ఉంటాయి సులభంగా జీర్ణమయ్యేది తల్లిపాలు సులువుగా వంటబట్టేది తల్లిపాలు తర్వాత జీవితంలో మధుమోహము హైపర్ టెన్షన్ స్థూలకాయం నుండి తల్లిపాలు రక్షిస్తుంది తల్లిపాలు బిడ్డకి ఇవ్వడం వలన తల్లికి కలిగే ప్రయోజనాలు ప్రసవం తర్వాత అయ్యే ప్రమాదమును తల్లికి తగ్గిస్తుంది కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల వెంటనే గర్భం వచ్చే ప్రమాదమును నివారిస్తుంది తల్లి బిడ్ల మధ్య ప్రేమానుబంధాలను వృద్ధి చేస్తుంది రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది తల్లి యొక్క పని భారమును తగ్గిస్తుంది తల్లిపాల వల్ల కుటుంబమునకు కమ్యూనిటీకి లేదా సమాజానికి కలిగే ప్రయోజనాలు సమయం మరియు వైద్య ఖర్చులు కూడా ఆదా అవుతాయి పాలు మరియు ఇంధనము కొనే ఖర్చులు ఉండవు ఆరోగ్యకరమైన బిడ్డలు పటిష్టమైన జాతిని నిర్మిస్తారు బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడం మరియు ముర్రుపాల వలన కలిగే ప్రయోజనాలు మంచి పోషణ కల్పిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఇన్ఫెక్షన్లను మరియు అలర్జీల నుండి రక్షణ కల్పిస్తుంది విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది పేగులను శుభ్రపరచడం ద్వారా పసరికల నుండి రక్షణ కల్పిస్తుంది పేగులు వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది తల్లిపాలు ఇవ్వడాన్ని త్వరగా ప్రారంభించుట మరియు ముర్రుపాల వల్ల ప్రయోజనాలు జన్మించిన ఒక గంట లోపునే శిశువు చాలా చురుగ్గా కదులుతాడు కాబట్టి తల్లిపాలు ఇవ్వడాన్ని మొదటి గంటలోనే ప్రారంభించాలి ఒకవేళ తల్లిపాలు ఇవ్వడం మొదటి గంటలోనే గనుక ప్రారంభించినట్లయితే శిశువుకు ముర్రిపాలలో గల పోషకాలు సమృద్ధిగా అందుతాయి ముర్రుపాలు శిశువుకు మొట్టమొదటి సహజ టీకా లాగా ఉపయోగపడుతుంది ముర్రుపాల వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి అందులో సమృద్ధిగా యాంటీబాడీలు మరియు విటమిన్ ఏ ఉంటాయి ముర్రిపాలు ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి కళ్లకు మంచి చేస్తాయి పొరను తొలగించి ప్రేవులను శుద్ధి చేయుటకు ఉపకరిస్తాయి విజయవంతంగా తల్లిపాలు ఇవ్వడానికై ఏమి చేయాల్సి ఉంటుంది తరచుగా శిశువు చీకుట రాత్రివేళల్లో తల్లిపాలు ఇచ్చుట తల్లి బిడ్డ కలిసే ఉండుట ఆత్మవిశ్వాసముతో సంతోషంగా ఉండే తల్లి మరియు కుటుంబ తోడ్పాటు పిల్లలకు నీటి అవసరం లేకపోవడానికి కారణాలు ఏమి ఒక రొమ్ము నుండి బిడ్డ పాలు పూర్తిగా త్రాగిన తర్వాత బిడ్డను ఇంకో రొమ్ముకు మార్చాలి తగినంత పాలు లేకపోవడానికి కారణాలు ఏమి తల్లి పాలు ఇవ్వడం ఆలస్యంగా ప్రారంభించుట రాత్రి వేళల్లో పాలు ఇవ్వకపోవట రెండు ఫీడింగ్ల మధ్య ఎక్కువ వ్యవధి తక్కువ అనుబంధము మరియు బిడ్డను ఉంచుకొను స్థితి తల్లి బిడ్డ విడివిడిగా ఉండుట తల్లిలో భయము ఒత్తిడి ఆత్మవిశ్వాస లోపము వంటి కారణాల వల్ల తగినంత పాల ఉత్పత్తి జరగదు పిల్లలకు నీటి అవసరం లేకపోవడానికి తగినంత పాలు లేకపోవడానికి కారణాలు తల్లి పాలలో ఎనభై ఎనిమిది శాతం నీరు ఉంటుంది మరియు శిశువుకు అవసరమైన అన్ని రకాల ద్రవాలు మరియు నీరు ఉంటాయి వేసవి కాలంలో బాగా ఎండగా ఉన్నప్పుడు మరియు పొడి వాతావరణంలో కూడా శిశువు దప్పికను తల్లిపాలు తీర్చగలుగుతాయి తల్లిపాలు హిండ్ మిల్క్ అనే రెండు భాగాలుగా ఉంటాయి ఫోర్మిల్క్ అనేవి ముందుగా ఉత్పత్తి అయ్యే పాలు ఇవి మిల్క్ కంటే పల్చగా కనిపిస్తాయి ఇవి పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయ్యి ఎక్కువగా ప్రోటీన్లను లాక్టోజ్ను ఇతర పోషకాలను కలిగి ఉంటాయి ఫోర్మిల్క్ అంటే మిల్క్ లో ఎక్కువ కొవ్వు పదార్థం ఉంటుంది తల్లి పాల శక్తిని ఈ కొవ్వు పదార్థాలు ఇస్తాయి తమ శిశువులకు తగినంతగా పాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యము తల్లులందరికీ ఉంటుంది తల్లి పాలివ్వడం ఆలస్యంగా ప్రారంభించుట రాత్రి వేళల్లో పాలివ్వకపోవట రెండు ఫీడింగ్ల మధ్య ఎక్కువ వ్యవధి తక్కువ అనుబంధము మరియు బిడ్డను ఉంచుకునే స్థితి తల్లి బిడ్డ విడివిడిగా ఉండుట తల్లిలో భయము ఒత్తిడి లోపము వంటి కారణాల వల్ల తగినంత పాల ఉత్పత్తి జరగదు బిడ్డకు పాలిచ్చినప్పుడు మంచి అనుబంధము మరియు సరి అయిన స్థితి కలిగి ఉండాలి చనుమనులపై పుండ్లను నివారించడం ఎలా తల్లి పాలు ఇవ్వడంలో నొప్పి కలగడానికి చనుమనులపై పుండ్లు కారణం కావచ్చు తల్లి పాలు ఇచ్చినప్పుడు తక్కువ అనుబంధం వలనే చనుమనులపై అన్ని రకాల పుండ్లు ఏర్పడతాయి చనుమనులపై పుండ్ల నివారణకై బిడ్డ తన రొమ్ముకు అద్దుకుపోయేటట్లుగా చేసుకోగలగాలి ఈ క్రింద పేర్కొన్న విధంగా ఉంటే ఒక బిడ్డ తల్లి పట్ల మంచి అనుబంధము కలిగి ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు శిశువు యొక్క నోరు బాగా వెడల్పుగా తెచ్చుకొని ఉండుట శిశువు యొక్క గడ్డము తల్లి రొమ్మును తాకుతూ ఉండుట శిశువు యొక్క క్రింది పెదవి బయటకు తిరిగి ఉండుట పైభాగముతో పోలిస్తే ఏరియోలా యొక్క క్రింది వైపు అధిక భాగము శిశువు నోటి లోపల ఉండాలి కొంతమంది తల్లులకు బిడ్డకు పాలు ఇవ్వడానికి ఎంత ప్రయత్నించినా పాలు రావు అటువంటి సందర్భాల్లో రీప్లేస్మెంట్ ఫీడింగ్ ను ఎంపిక చేసుకోవాలి రీప్లేస్మెంట్ ఫీడింగ్ ను ఎంపిక చేసుకోవడానికి అవసరమయ్యే అనుకూల పరిస్థితులు మీరు త్రాగునీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు మీరు మీ చేతులను మరియు పాత్రలను ఎలా కడుక్కుంటారు మీకు ఏ రకమైన లెట్రిన్ లేదా టాయిలెట్ ఉంది శిశువు కొరకు పాలను కొనడానికి ఒక్క నెలకు మీరు ఎంత ఖర్చు చేయగలరు పాలను నిల్వ చేసుకోవడానికి నమ్మదగిన విద్యుత్తుతో మీకు రిఫ్రిజిరేటర్ ఉందా మీరు ప్రతి ఫీడ్ను వేడి నీరు మరియు శుభ్రమైన పాత్రలు ఉపయోగించి తయారు చేయగలరా రాత్రి వేళల్లో ఆహారం తయారు చేసుకోవడం మీకు సాధ్యమవుతుందా అనే విషయాలను బిడ్డకు రీప్లేస్మెంట్ ఫీడింగ్ ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించాలి మరియు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి తల్లిపాలు ఇవ్వడం సాధ్యం కాని శిశువులకు రీప్లేస్మెంట్ ఫీడింగ్ ఎంపికలు తల్లిపాలు ఇవ్వడం సాధ్యంగానే శిశువులకు ఈ క్రింది వాటిలో దేన్నైనా ఇవ్వవచ్చు తాజా పశువుల పాలు ఆవు పాలు గేదె పాలు మేకపాలు ప్రాసెస్ చేయబడిన టోన్ పాలు ఇవ్వవచ్చు ఆరు నెలల వయసులోపు పిల్లలకు ఉపయోగించే వాణిజ్యపరమైన ఫార్ములా పాలు ఇవ్వవచ్చు పాలు తయారు చేసే ముందు చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి తాజా ఆవు గేదె మేకపాలు లేదా టోన్ పాలను గనక ఉపయోగిస్తే రెండు వందల యాభై మిల్లీటర్ల పాలకు పది గ్రాములు అంటే రెండు టీ స్పూన్ల పంచదారను కలపాలి ఒక కప్పుతో లేదా స్పూనుతో త్రాగించాలి బాటిల్ ఫీడింగ్ వల్ల డయేరియా మరియు సెప్సిస్ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదము ఎక్కువగా ఉందని గుర్తుంచుకోండి అనుబంధ ఆహారాల పరిమాణము మరియు వ్యవధి అంతరము ఆరు నెలల వరకు శిశువులు తమ పెరుగుదలకు కావలసిన పోషకాలన్నింటినీ తల్లిపాల నుండి పొందగలుగుతారు ఆరు నెలల వయసు తర్వాత తమ పెరుగుదల మరియు వృద్ధి కోసం వారికి అదనపు శక్తి అవసరమవుతుంది బిడ్డ పెరిగే కొద్దీ శక్తి అవసరం పెరుగుతుంది ఒకవేళ ఆరు నెలలకు ముందే గనుక అనుబంధ ఆహారం ఇవ్వడం ప్రారంభించినట్లయితే అది డయేరియా మరియు ఇతర అనారోగ్యాల ప్రమాదమును ఎక్కువ చేస్తుంది మరియు తల్లిపాల వల్ల కలిగే అన్ని ప్రయోజనాలను బిడ్డ పొందజాలదు ఒకవేళ ఆరు నెలల తర్వాత ఆలస్యంగా గనుక అనుబంధ ఆహారం ఇవ్వడం ప్రారంభించినట్లయితే ఆ శిశువు లోప పోషణకు గురి కావచ్చు పొట్ట పరిమాణము మరియు ఆహారము సాంద్రత ఆహారం ఇచ్చేటప్పుడు చాలా పల్చగా ఉండకూడదు బిడ్డకు ఆహారం ఇచ్చేటప్పుడు చాలా గట్టిగా ఉండకూడదు బిడ్డకు ఆహారం ఇచ్చేటప్పుడు సరైన సాంద్రత కలిగి ఉండాలి శిశువులు మరియు చిన్న పిల్లలకు ఒక గ్లాసు సైజు సుమారు రెండు వందల మిల్లీలీటర్ల పొట్ట ఉంటుంది ఒకవేళ మనం పలుచగా ఉండే ఆహారమును గనక ఇచ్చినట్లయితే అప్పుడు శిశువు పట్ట పలుచుటి ఆహారముతో నిండిపోతుంది బిడ్డ యొక్క శక్తి అవసరాలు తీరవు దాని నిండా నీరే ఉంటుంది అందువల్ల శిశువుకు అన్ని పోషకాలు అందవు ఆరు నెలలు పూర్తి చేసుకున్న తరువాత శిశువుకు ఉడికించిన వేయించిన లేదా కొద్దిగా ఘనాహారాలను తినగలుగుతారు అయితే పన్నెండు నెలల నాటికి ఎక్కువ మంది శిశువులు ఇతర కుటుంబ సభ్యుల వలె తినగలుగుతారు సరి అయిన నిలకడగల మృదువైన ఆహారము స్పూనులో నిలువగలిగినంత శిశువుకు ఎక్కువ శక్తినిస్తుంది మరియు అది శిశువుకు మంచిది ఎక్కువ పల్చనగా పప్పు రసములాగా అన్నము గంజిలాగా ఉండేవి శిశువుకు మంచి అనుబంధ ఆహారములు కావు ఆహారం మరీ చెక్కగా గట్టిగా ఉన్నా కూడా శిశువులు తినలేరని గుర్తుంచుకోండి ఆరు నుండి తొమ్మిది నెలల వయసు వరకు బిడ్డకు అనుబంధ ఆహారం నిచ్చుట తల్లిపాలు ఇవ్వబడిన శిశువుకు ఒక్కోమారు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వంతున మొదలుపెట్టి తల్లిపాలతో సహా క్రమంగా పెంచుకుంటూ రెండు వందల యాభై మిల్లీలీటర్ల కప్పు లేదా గిన్నెలో సగాన్ని తినిపించండి తల్లిపాలు ఇవ్వబడిన శిశువుకైతే ఒక్కోమారు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వంతున మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ రెండు వందల యాభై మిల్లీటర్ల కప్పు లేదా గిన్నెలో సగాన్ని తినిపించండి అదనంగా రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల పాలు ఇవ్వండి తల్లిపాలు బిడ్డకు ఇచ్చినట్లయితే రోజుకు రెండు మూడు సార్లు ఆహారం ఇవ్వండి ఒకవేళ తల్లిపాలు బిడ్డకు ఇవ్వకపోతే రోజుకు మూడు నుంచి ఐదు మార్లు ఆహారం ఇవ్వాలి తొమ్మిది నుండి పన్నెండు నెలల వయసు వరకు అనుబంధ తల్లిపాలు ఇవ్వబడిన శిశువుకు తల్లిపాలతో సహా రెండు వందల యాభై మిల్లీటర్ల కప్పు లేదా గిన్నెలో సగాన్ని తినిపించండి రోజుకు మూడు నుంచి నాలుగు మార్లు తల్లిపాలతో సహా ఇవ్వాలి తల్లిపాలు ఇవ్వబడని శిశువుకు రోజుకి ఒకటి నుంచి రెండు కప్పుల పాలతో పాటుగా రెండు వందల యాభై మిల్లీలీటర్ల కప్పు లేదా గిన్నెలో సగాన్ని తినిపించండి రోజుకు నాలుగు నుంచి మార్లు ఆహారము తినిపించాలి బిడ్డకు పన్నెండు నుండి ఇరవై నాలుగు నెలల వయసు వరకు అనుబంధ ఆహారం తల్లిపాలు ఇవ్వబడిన శిశువుకు తల్లి పాలతో పాటుగా రెండు వందల యాభై మిల్లీలీటర్ల కప్పు లేదా వంతులు ఆహారం తినిపించాలి తల్లిపాలతో పాటుగా రోజుకు మూడు నుండి నాలుగు మార్లు తినిపించాలి చిన్నారి యొక్క ఆకలిని బట్టి ఒకటి నుండి రెండు ఉప ఆహారాలు ఇవ్వవచ్చు తల్లిపాలు ఇవ్వబడని శిశువుకు రోజుకు ఒకటి నుండి రెండు కప్పుల పాలతో పాటుగా రెండు వందల యాభై మిల్లీలీటర్ల కప్పు లేదా గిన్నెలో నాలుగింట మూడు వంతులు తినిపించాలి రోజుకు నాలుగు నుండి ఆరు మార్లు తినిపించాలి చిన్నారి యొక్క ఆకలిని బట్టి ఒకటి నుండి రెండు ఉప ఆహారాలు ఇవ్వవచ్చు ఆహారము వైవిధ్యము సరియైన పెరుగుదలకై శిశువుకు శక్తి ప్రోటీన్లు మరియు సూక్ష్మ పోషకాలు అవసరము శిశువు వివిధ రకాల ఆహారాలను తీసుకోగలిగితే మాత్రమే ఇది సాధ్యమవుతుంది మనం సామాన్యంగా బియ్యం గోధుమలు మొక్కజొన్న రాగులు వంటి వాటితో ఆహారం తయారు చేసుకుంటాము చిరుధాన్యాలు శక్తిని అందిస్తాయి కానీ కావలసిన పరిమాణంలో ప్రోటీన్లు మరియు సూక్ష్మ పోషకాలను అందించలేవు పప్పు దినుసులు చిక్కుడు కాయధాన్యాలు గోరుచిక్కుడు మినుములు కిడ్నీ బీన్స్ మరియు లేమా బీన్స్ వంటివి ప్రోటీన్ మరియు ఐరన్కు మంచి వనరులు ఆహార పదార్థాల నాణ్యత పెంచుటకై వాటిని చిరుధాన్యాలతో కలపాలి అనుబంధ ఆహారంతో పాటుగా జంతు సంబంధిత ఆహారాన్ని ఇవ్వడం మొదలుపెట్టాలి గ్రుడ్లు మాంసము కాలేయము మరియు చేపలు వంటి జంతు ఉత్పన్న ఆహారాలు ప్రోటీన్ ఐరన్ మరియు జింకుకు మంచి వనరులుగా ఉంటాయి పాలు మరియు మేగడ పెరుగు వెన్న మరియు మజ్జిగ పన్నీర్ వంటి పాల ఉత్పత్తులు ప్రోటీన్ మరియు కాల్షియంకు మంచి వనరులు సులువుగా లభించే సీజన్ వారి పండ్లు మరియు విటమిన్లు ఖనిజాలకు మంచి వనరులు విటమిన్ ఏకు ఆకుకూరలు మంచి వనరులు మరియు ఇవి కళ్లకు మంచిది ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా పోరాడతాయి ఆహార పదార్థం యొక్క పోషక విలువను వృద్ధి ఎలా చిన్నపిల్లలకు చిన్న పొట్ట ఉంటుంది అది ఒకసారికి స్వల్ప పరిమాణపు ఆహారాన్ని మాత్రమే భరించగలుగుతుంది కాబట్టి ప్రతి ఆహారాన్ని శక్తివర్ధంగా ఉండేలా చూడాలి పాలతో గంజి చేసి దానికి వెన్న నెయ్యి నూనె కలిపి కొంత బెల్లము లేదా పంచదార చేర్చి శక్తివర్ధక ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు మొలకెత్తిన గింజల పిండిని మరియు ధాన్యాన్ని వేడి చేసి పిండి చేసి కలిపి ఆహారాన్ని తయారు చేస్తే మరింత శక్తివర్ధకమవుతుంది మీ బిడ్డకు జంక్ ఫుడ్స్ రెడీమేడ్ ఆహారాలు ప్రాసెస్ చేసిన ఆహారాలు డబ్బా పండ్ల రసాలు శీతల పానీయాలు చాక్లెట్లు మరియు చిప్స్ వంటివి ఇవ్వవద్దు టీ లేదా కాఫీ మరియు తీయటి పానీయాలు చిన్నపిల్లలకు మంచివి కావు నోటిపోతా పుండు ఉన్నట్లయితే శిశువుకు ఎక్కువగా పానీయాలు ఇవ్వాలి నొప్పిగా ఉంటే స్ట్రా వంటి దాన్ని వాడవచ్చు పరిశుభ్రకరంగా ఆహార తయారీ మరియు నిల్వ చేయుట ఆహారం తయారు చేసే ముందు ఆ తర్వాత మరియు పిల్లలకు తినిపించే ముందు ఆ తర్వాత పాత్రలను శుభ్రంగా కడగాలి చేతులను సబ్బు మరియు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుట చాలా అవసరం ఆహారం తయారు చేసే స్థలం శుభ్రం చేయండి పిల్లలకు తినిపించే ముందు ఆ తర్వాత చేతులను శుభ్రమైన నీటిని ఉపయోగించి సబ్బుతో కడుక్కోవాలి వండిన తర్వాత ఆహారాన్ని కప్పి ఉంచాలి మరియు తాజా ఆహారాన్ని తినాలి సురక్షిత ఆహారానికై తయారీ నుండి తినిపించే వరకు పరిశుభ్రత చాలా ముఖ్యం డయేరియా మరియు ఇన్ఫెక్షన్ నివారణకై సబ్బు మరియు నీటితో చేతులను శుభ్రం చేయుట మరియు గోళను ఎప్పటికప్పుడు కత్తిరించుట చాలా అవసరము ఆహారము తయారు చేసే ముందు మరియు ఆ తరువాత మరుగుదొడ్లను వాడే ముందు మరియు ఆ తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి పిల్లకు తినిపించే ముందు వారి చేతులను సబ్బు మరియు నీటితో శుభ్రంగా కడగండి వేసవి వాతావరణంలో తాజాగా ఉండిన ఆహారమును ఒకటి నుంచి రెండు గంటల లోపున తినిపించాలి బిడ్డ ఎదుగుదల పర్యవేక్షణ బరువు పెరగడమే ఒక చిన్నారి యొక్క మంచి పెరుగుదల మరియు వృద్ధికి ముఖ్య సూచిక మొదటి రెండేళ్ల వయసులో శిశువులు మరియు చిన్న పిల్లలను కనీసం ప్రతి నెలకొకసారి బరువు తూచాల్సి ఉంటుంది బరువు నమోదు చేయడానికి ప్రతి చిన్నారికి ఒక ఎదుగుదల చార్టు లేదా ఎంసీపీ చార్టు ఉండాలి ఒకవేళ ఎదుగుదల రేఖ పైకి పోయినట్లయితే చిన్నారి బాగా ఉన్నట్టు లెక్క నిలకడగా ఉన్నా లేదా తగ్గినా ఒక ఆరోగ్య కార్యకర్తచే మదింపు చేయించాల్సి ఉంటుంది చిన్నారి మామూలు లేదా సాధారణ స్థితిలో ఉన్నదా లేదా అని నిర్ధారించుకుంటకై క్రమం తప్పని సందర్శనల్లో ఆరోగ్య కార్యకర్త మోచేయి పైభాగపు మధ్య చేతి చుట్టుకొలను కూడా తీస్తారు బిడ్డకు జబ్బు చేసినప్పుడు ఫీడింగ్ బిడ్డకు జబ్బు చేసినప్పుడు బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం కొనసాగించాలి తల్లివి పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో పాలు పిండి కప్పుతో త్రాగించండి ఆరు నెలల వయసు పైబడిన పిల్లలకు ఇవ్వడం కొనసాగిస్తూ కొద్ది పరిమాణాలలో తరచుగా ఆహారాన్ని ఇవ్వండి పిల్లలు జబ్బుతో ఉన్నప్పుడు పిల్లలు తక్కువగా తినాలని శిశువుల మరియు చిన్న పిల్లల తల్లులు తరచుగా అనుకుంటారు ఇది తప్పుడు అభిప్రాయం ఆరోగ్యంగా ఉన్న పిల్లల కంటే జబ్బుతో ఉన్న వాళ్ళకే ఎక్కువ ఆహారము అవసరము శారీరక బలానికి మరియు వ్యాధులపై పోరాడడానికి ఆహారము తోడ్పడుతుంది ఒకవేళ శిశువు తల్లిపాలు త్రాగుతూ ఉంటే ఎక్కువసేపు మరియు ఎక్కువ మార్లు బిడ్డకు తల్లిపాలు పట్టండి జబ్బుతో ఉన్నప్పుడు చిన్నారికి ఆకలి తగ్గుతుంది కాబట్టి వారిని తినమని త్రాగమని ప్రోత్సహించాలి చిన్నారి ఇష్టపడే ఆహారాలను కొద్ది కొద్దిగా సాధ్యమైన ఎక్కువ సార్లు ఇవ్వండి కోలుకున్న తర్వాత ఎక్కువ ఓర్పుతో వీలైనన్ని ఎక్కువ సార్లు అదనంగా తినిపించండి ఒకవేళ చిన్నారికి డయేరియా వృద్ధి అయినట్లయితే ఇంట్లో ఎల్లప్పుడూ ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంచుకోమని తల్లులందరికీ సలహా ఇవ్వండి చిన్నారికి డయోరియా గనక వస్తే వెంటనే ఓఆర్ఎస్ ఇవ్వాలి తక్షణం ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి ఓఆర్ఎస్ ఎలా తయారు చేయాలో ఎలా వాడాలో వారికి చూపించండి ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ను వెయ్యి మిల్లీలీటర్ల త్రాగునీటిలో కలిపి నేళ్ల విరోచనాలు అయిన ప్రతిసారి యాభై నుండి వంద మిల్లీలీటర్లు తాగించాలి ఇరవై నాలుగు గంటల తర్వాత మరలా తాజా ఓఆర్ఎస్ను తయారు చేసుకోవాలి లోప పోషణను తగ్గించడానికే డయేరియా ఉన్నప్పుడు ఫీడింగ్ను కొనసాగించమని సలహా ఇవ్వండి పద్నాలుగు రోజుల పాటు జింక్ మాత్రలు లేదా సిరప్ ఇవ్వండి 嗯。